నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి గారు. న్యూరోకి సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్, బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం ఎంత డిస్కస్ చేసుకున్నా స్టిల్ అపోహలు ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. సో అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ఇది ఏ కారణంతో వస్తుందంటారు? బ్రెయిన్ స్ట్రోక్ అనేది జనరల్గా ఒక రక్త ప్రసరణ అనేది మెదడుకి నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది ఒక్క సెకండ్ కూడా ఆగడానికి లేదు. జస్ట్ 5 మినిట్స్ మనకు ఏ భాగానికైనా రక్త ప్రసరణ ఆగిపోయింది అంటే అక్కడ ఉండే కణాలు మొత్తం చనిపోతాయి, ఇర్రివర్సిబుల్గా చనిపోతాయి. మన శరీరం అనేది కొన్ని కోట్ల కణాల యొక్క సముదాయం, అందులో బ్రెయిన్ ఒకటి. బ్రెయిన్లో నర్వ్స్ ఉంటాయి. అట్లా ఈ నర్వ్స్ అనేటివి చిన్న చిన్న సెల్స్, ఇట్లాంటి ఒక కోటికి పైగా మనకు సెల్స్ ఉంటాయి. సో ఈ సెల్స్ అన్నిటికీ నిరంతరం రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ ఎక్కడి నుంచి జరుగుతుందంటే రక్తనాళాల ద్వారా జరుగుతుంది. రక్తనాళాలు అంటే చిన్న పైపులు అన్నమాట. హార్ట్ అనేది మెయిన్ స్టేషన్, పంపింగ్ స్టేషన్. హార్ట్ పంప్ చేస్తే ఈ రక్తనాళాల ద్వారా రక్తం వెళ్ళి అక్కడ ఉన్న కణాలకి రక్త సరఫరా చేస్తుంది. రక్తం ఏం చేస్తుంది అంటే రక్తం ఒక మెసెంజర్ లాగా అన్నీ తీసుకెళ్తుంటుంది. అంటే న్యూట్రియంట్స్ని, అంటే ఆ కణానికి కావాల్సిన పోషక పదార్థాలు, ఆక్సిజన్ని, హార్మోన్స్ని, ఈ రకమైన గ్రోత్ ఫ్యాక్టర్స్ని, వీటన్నిటినీ ఆ కణానికి అందిస్తుంది. తర్వాత కణం ఏం చేస్తుందంటే అది పనిచేసినప్పుడు కొన్ని వ్యర్థ పదార్థాలు రిలీజ్ అవుతాయి కణం లోపల. అవి మళ్ళీ కణం బయటకు వచ్చినప్పుడు వాటన్నిటినీ మళ్ళీ తీసుకొని వచ్చి బాడీకి, అంటే హార్ట్కి పంపిస్తుంది. హార్ట్ దాకా తీసుకొస్తాయి. ఈ రక్త ప్రసరణ అనేది టు ద సెల్ అండ్ ఫ్రమ్ టు ద సెల్ టు ద హార్ట్. సో ఇలా ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే మీకు రక్త ప్రసరణ అనేది, రక్తం అనేది జస్ట్ ద్రవం. ఆ ద్రవ పదార్థం అనేది ఫ్లో అవుతూ ఉండాలి. వాటర్ కంటే కొంచెం చిక్కగా ఉంటుందంటే రక్తం, ఆల్మోస్ట్ లైక్ వాటర్. సో వాటర్ లాగా ఫ్లో అవుతున్నది అక్కడ గడ్డగట్టిపోయింది అనుకోండి. సో దాని దిగువ భాగం ఉన్న రక్త కణాలన్నీ కూడా రక్తం లేక సఫర్ అవుతాయి. సో ఈ రక్తనాళం ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే రక్తం గడ్డగట్టడం వల్ల అవుతుంది. రక్తనాళం ఎందుకు అట్లా బ్లాక్ అవుతుందంటే జనరల్గా ఈ పైప్స్ అనేటివి వాటి డయామీటర్ అనేది క్రమంగా ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఎక్కువ ఉండటం, లేదు షుగర్ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్, ఒబెసిటీ, లాట్ ఆఫ్ స్మోకింగ్, ఎక్కువ ఎక్సెసివ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి త్వరగా రక్తనాళ సైజ్ తగ్గిపోతుంది. అంటే పైపులు సన్నబడుతూ వస్తాయి, ఒకచోట ఎక్కువ బ్లాక్ అయిపోయి ఉంటాయి కూడా. ఈ కాల్షియము, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఒక డస్ట్ లాగా పేరుకుపోయి ప్లాక్స్ అంటాం, అన్నీ కూడా మూసుకుపోతాయి. సో ఇలా రక్తనాళం మూసుకుపోయినప్పుడు క్రమంగా ఒక ఫైండ్ ఏమవుతుందంటే రక్తం అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. ఓకే, సడన్గా జరుగుతుంది. అంటే రక్తం పోతూ ఆగిపోతే ఏమవుతుందంటే ఆ కొన్ని నిమిషాల్లో దాని దిగువ భాగాన ఉన్న అన్ని కణాలకి రక్తం లేక, వాటికి ఆక్సిజన్ లేక, వాటికి గ్లూకోజ్ లేక, న్యూట్రియంట్స్ లేక సఫర్ అవుతాయి. మేబీ 5-6 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే తర్వాత ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోతాయి, పర్మనెంట్గా లాస్ అయిపోతాయి కణాలు. సో ఆ కణాలు చనిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ చనిపోతే ఏమవుతుందంటే ఆ బ్రెయిన్లో నర్వ్స్ ఏ పని అయితే చేస్తాయో ఆ పని ఆగిపోతుంది ఆ భాగానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్లో ప్రతి భాగానికి ప్రతి కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్ నర్వ్స్ అన్ని డివైడ్ అయి ఉంటాం గ్రూప్స్గా, డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ సంబంధించిన మోటార్ డిపార్ట్మెంట్ అంటే, సెన్సరీ అంటే సెన్సేషన్ తెలియడానికి, స్పర్శ కావచ్చు, నొప్పి కావచ్చు, ఇవన్నీ తెలియడానికి సెన్సరీ డిపార్ట్మెంట్, కన్ను చూపుకు సంబంధించిన డిపార్ట్మెంట్, వినడం వినపడ అట్లా ఆడిటరీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్గా డివైడ్ అయింటాయి. వీటికి వెళ్ళే రక్తనాళాలు కూడా స్పెషల్గా డివైడ్ అయిపోయి ఉంటాయి. కొన్ని ఫ్రంట్కి వెళ్తాయి, కొన్ని బ్యాక్కి వెళ్తాయి, కొన్ని మిడిల్కి వెళ్తాయి. ఈ రక్తనాళం ఏది బ్లాక్ అయింది అనే దాన్ని బట్టి, ఏ డిపార్ట్మెంట్కి మనకు రక్తం ఆగిపోయింది అనే దాన్ని బట్టి బాడీలో మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో రైట్ సైడ్ చేయికి కాలుకు వచ్చే నర్వ్స్ ఉంటాయి, స్పర్శ నరాలు, మోటార్ నర్వ్స్ అంటే మూమెంట్ సంబంధించిన నరాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడం పక్క మెదడుకి వెళ్ళే రక్తనాళం ఆగిపోయింది అనుకోండి, అట్లా ఎడం పక్క మెదడులో ఉండే నరాలన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఇప్పుడు ఏమవుతుంది, కుడి పక్క ఉండే చెయ్యి కాలు పనిచేయవు, ఎందుకంటే అక్కడ నర్వ్స్ అనేవి డెడ్ అయిపోయాయి. సో ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ నరాలకి మళ్ళీ రక్తం అందించేలాగా మనం ఒక ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ తీసుకోవాలి. ఈ యాక్షన్ ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో మనకు ఒక 20 ఇయర్స్గా జరుగుతున్నది ఏంటంటే, ఇంతకుముందు స్ట్రోక్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉండేది కాదు. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో థ్రాంబోలైసిస్ అనే ఒక అద్భుతమైన చికిత్సా విధానం ఉంది.
ఇది నెవర్ బిఫోర్ అంటే అద్భుతమైన ట్రీట్మెంట్ ఆప్షన్ ఇది. సో ఆ గడ్డ ఏదైతే కడుతుందో, రక్తనాళం అడ్డుగా నిలబడిందో, దాన్ని వెంటనే తొలగించేస్తాం. రక్తనాళాన్ని తొలగించినప్పుడు ఏమైందంటే ఆ రక్త ప్రసరణ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రక్త ప్రసరణ విథిన్ ఒక స్పెసిఫైడ్ టైం లోపల మళ్ళీ రీచ్ అయితే కనుక కణాలు మళ్ళీ ఊపిరి తీసుకున్నట్టయితే మళ్ళీ రీజనరేట్ అవుతాయి, మళ్ళీ మెల్లగా అవి రికవర్ అయిపోయేసి ఈ కాలు చెయ్యి ఏదైతే పడిపోయినాయో మనకు జీరోకి వెళ్ళిపోయినాయో కూడా నార్మల్ అయిపోతాయి. సో ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ని ఎంతమందికి మనము ఇస్తున్నామో అని చూస్తే ఆశ్చర్యకరంగా చాలా తక్కువ మందికి, ఎందుకంటే ఈ పక్షవాతాన్ని గుర్తించడంలోనే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనము ఆ థ్రాంబులైసిస్ అనేది ఎంత తక్కువ టైంలో చేస్తే అంత బెస్ట్ రిజల్ట్ వస్తుంది. విత్ఇన్ 1 అవర్లో చేసిన వాళ్ళకి, విత్ఇన్ 2 అవర్స్లో చేసిన వాళ్ళకి, 3-6 అవర్స్ చేసిన వాళ్ళకి కంపేర్ చేస్తే 1 అవర్ చేసిన వాళ్ళకి కంప్లీట్గా నార్మల్ అయిపోతాం, జీరో, అసలు ఏం డిఫరెన్స్ ఉండదు, నార్మల్ పర్సన్ లాగా అయిపోతుంది. అదే మీకు 3 అవర్స్ దాటిన తర్వాత వీళ్ళు చేసిన వాళ్ళకి అంత బాగా రికవర్ కాకపోవచ్చు, 6 అవర్ తర్వాత అసలు పని చేయదు. యా, సో కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్స్, ఈ రెగ్యులర్గా ఈ స్ట్రోక్ సంబంధించిన ఎక్కువ ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నాము అంటే ఈ అవేర్నెస్ ఇంకా తగినంత లేదు అని అనుకున్నంత లేదు. పక్షవాతం అంటే జనరల్ ఐడియా ఉంటుంది అందరికి, పక్షవాతం అంటే తెలియని వాళ్ళు, కాకపోతే దానికి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది, మనం ఎప్పుడులోగా వెళ్ళాలి, అసలు అది పక్షవాతమా కాదా, దానికోసం మళ్ళీ మధ్యలో ఇంకొక డాక్టర్ దగ్గర ఆగాలనా, లేకపోతే డైరెక్ట్గా థ్రాంబోలైసిస్ చేసే విధానం ఉన్న హాస్పిటల్కి దగ్గరికి వెళ్ళిపోవాలనా అనే దాంట్లోనే ఎక్కువ మంది, చాలా మంది అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉంటాయి, చేసుకునే శక్తి ఉంటుంది, కేవలం అవగాహన లేకపోవడం. అవగాహన పెంచడానికి మాక్సిమం మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము, అందులో ఇది కూడా ఒక ప్రయత్నం. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. శ్రీనివాసులు గారు నమస్తే అండి. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సార్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సారీ సార్, మై నేమ్ ఇస్ వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్ చెప్పండి. సార్ నాకు నైట్ నిద్ర పడడం లేదు సార్, నేను కళ్ళు మూసుకున్నాగా నా బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఓకే. అసలు నిద్ర పట్టడం లేదు, కనీసం ఒక 1 ఇయర్ నుంచి నాకు అసలు నిద్ర పట్టడం లేదు సార్. దానికోసం మీ తాయితులు కట్టించినాం, ఇంతమంది కార్య తిరిగాము మాకు తెలియదు. కానీ మామూలుగా మీకు ఏం వర్క్ చేస్తారండి? యాక్చువల్గా నేను టీచర్ సార్. ఓకే. మామూలుగా నిద్రకు రీజన్స్ ఉంటాయండి, దానికి ఏం చెప్పాలో, ఏందో, పిల్లలు ఎలా ఉన్నారు అనే థాట్స్ లోనే ఉంటుంది నా బ్రెయిన్. అది యాంగ్జైటీ ఉంటుందండి మీకు, జరగబోయే దాని గురించి ఎక్కువ వరి అవటం వల్ల మైండ్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. మైండ్ లో ఒక మైండ్ లోపల ఒక స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనే మెకానిజం ఒకటి ఉంటుందండి. స్విచ్ ఆఫ్ అయితే న్యూరో ట్రాన్స్మిటర్, స్విచ్ ఆఫ్ అయితే దాన్ని మనకు నిద్ర వస్తుంది, స్విచ్ ఆన్ అయితే అలర్ట్నెస్ వస్తుంది. మీకు స్విచ్ ఆఫ్ అవ్వట్లా, స్విచ్ ఆన్ లోనే ఉంటుంది, కంటిన్యూస్ గా మైండ్ యాక్టివ్ గానే ఉంటుంది. అంటే రాత్రిపూట నిద్రపోవడానికి ఆ స్విచ్ ఆఫ్ మెకానిజం సరిగా లేదు మీకు. దానికి మందులతో అడ్జస్ట్ చేయొచ్చు, మీకు ఉన్న ప్రాబ్లమ్ని కొంత మందుల ద్వారా, కొంత కౌన్సిలింగ్ ద్వారా, దాన్ని ఎంత దారుణంగా మొండిగా ఉన్న ఈ నిద్ర సమస్యలు అన్నింటినీ కూడా మనం ట్రీట్మెంట్ చేసి బాగు చేసుకోవచ్చు. తాయెత్తులు కడితే నిద్ర ఏమి రాదండి, కొంతవరకు మీకు సైకలాజికల్ బెనిఫిట్ ఉండొచ్చేమో కానీ, బట్ యాక్చువల్ ప్రాబ్లం ఉంటుంది మీకు బ్రెయిన్ లో, ఆ స్విచ్ ఆఫ్ మెకానిజం సరిగా లేకపోవడం వల్ల. మీరు ప్రయత్నం చేస్తే నిద్ర వచ్చేది ఏముండదు, మీరు ప్రయత్నం చేస్తే నిద్ర ఇంకా దూరం వెళ్ళిపోతుంది. నిద్ర పట్టట్లేదు సార్ అసలు, దాని గురించి అసలు ఎంత బాధపడుతుందంటే. అవును, అవన్నీ కూడా మీకు మందుల ద్వారా మీకున్న ప్రాబ్లమ్ కొంత అర్థం చేసుకుని దానికి తగిన మందులు వాడితే ప్రాపర్ స్లీప్ అనేది వస్తుంది. సార్ వెంకటేశ్వర్లు గారు, మనకి హాస్పిటల్ వచ్చేసి అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇప్పుడు మీరు S2 నుంచి విజయ్ మహల్ గేట్ వే ఏదైతే ఉంటుందో దారి, S2 దాటంగానే లెఫ్ట్ సైడ్ లో మీకు హాస్పిటల్ వస్తుంది మీకు, అంటే రోడ్ మీదే మీకు కనిపించేస్తుంది అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్. మీరు గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసినా కూడా మీకు అర్థమైపోతుంది. సార్ మెసేజ్ పెట్టలేము సార్, అంటే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టలేము. మీరు ఏం చేస్తారంటే S2 ఉంది కదా, S2 దాటంగానే. ఓకేనా? రైట్ అండి. ఎస్, ఓకే సార్. బేసిక్గా చాలా మంది ఎక్కువ థింక్ చేస్తూ హెడేక్స్ అని ఎక్కువ ఈ యాంటీబయాటిక్స్ అలాగే పెయిన్ కిల్లర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి కూడా ఇన్ ఫ్యూచర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటారా?
అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇప్పుడు తను కంటిన్యూస్గా జరగబోయే దాని గురించి, నెక్స్ట్ ఏమవుతుందో అన్న భయంతో కంటిన్యూస్గా ఎక్కువ ఉన్నాయి. దీనిలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈ అన్నెసెసరీ స్ట్రెస్ హార్మోన్స్ అని ఉంటాయి, అడ్రినలిన్, కార్టిజాల్ ఇలాంటివి. ఇలాంటి హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో మెటబాలిజంని మొత్తం టాక్సిక్గా మార్చేస్తాయి, అంటే మన బ్లడ్లో టాక్సిన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎక్కువ ఆతురత, ఎక్కువ యాంగ్జైటీ, ఎక్కువగా ఆలోచన చేయడం, వర్రీ అవ్వటం, దీనివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా బ్లడ్లో వీటి లెవెల్స్ ఎక్కువ అవుతాయి. దీంతో త్వరగా హార్ట్ బీపీ రావచ్చు, త్వరగా షుగర్ రావచ్చు. ఈ బీపీ షుగర్ అనేటి రెండు పిల్లర్స్ అనమాట, మేజర్ పిల్లర్స్. ఈ పిల్లర్స్ నుంచే మీకు మిగతా జబ్బులు స్టార్ట్ అవుతాయి, కిడ్నీ ఫెయిల్ అయినా, హార్ట్ ఫెయిల్ అయినా, బ్రెయిన్ స్ట్రోక్ అయినా, వీటి ద్వారానే జరుగుతుంది. హార్ట్ మీన్ బీపీ లేకుండా, షుగర్ లేకుండా ఈ జబ్బులు రావడం అనేది చాలా రేర్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ స్టెప్లో బాడీలో మార్పు అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఏ బీపీఓ లేకపోతే షుగరో స్టార్ట్ అవుతుంది, తర్వాత నుంచి మెల్లగా వీటికి ఒక ఫౌండేషన్ పడుతుంది. గ్రాడ్యువల్లీ ఆ రక్తనాళ బ్లాక్స్ వచ్చి వన్ ఫైన్ డే మీకు స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, లేదా కిడ్నీ ఫెయిల్ అవడం జరుగుతుంది. చంద్రశేఖర్ గారు లైన్లో, హలో చంద్రసేన గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చంద్రసేన గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే సార్. చెప్పమ్మా చంద్రసేన గారు. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నాకు చాలా రోజుల నుంచి తల అదే తిరిగిపోతూ ఉంది సార్. ఓకేమ్మా, నడుస్తున్నప్పుడా పడుకున్నప్పుడా? కనీసం వంచి పైకి లేచినా కూడా నిలబడలేకపోతున్నాను, అది తిరిగిపోతాను సార్. నాకు ఏం అర్థం పడలా, ఎన్ని లూజ్ అయిపోతాయి వైర్లు, ఎన్ని ఎట్లా ఉంటుంది అట్లా ఉంది సార్ నా హెడ్. ఫస్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా ఇది, ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? నాకు 2 ఇయర్స్ నుంచి ఇట్లాగే ఉంది సార్. బాబు పుట్టి, చిన్న బాబు పుట్టినప్పటి నుంచి అట్లాగే ఉంది సార్ నాకు. మీకు ఎప్పుడన్నా మంచం మీద పడుకుంటే మొత్తం ఇల్లు అంతా, మంచం అంతా, బెడ్ అంతా తిరిగిపోయిందా? ఉంటుంది సార్, అప్పుడప్పుడు అలానే ఉంటుంది. దీన్ని వట్టిగో అంటారమ్మా, చిన్న ప్రాబ్లం, బ్యాలెన్స్ నరం ఒకటి ఉంటుంది చిన్న మెదడులో, అది పని చేయట్లేదు. మీకు ఇక్కడ ఉంటుంది చిన్న మెదడు లోపల ఉంటుంది, అది పని చేయట్లేదు. అది ఒక్కొక్కసారి మూసుకుపోదు, దానికి మందులు ఒక్కటే వాడితే తగ్గదు, దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. దానికి కొంచెం కొద్దిగా వాటర్ లాగా ఉంటుంది అన్నమాట చిన్న మీద లోపల ఉన్న ఆ నరంలో, ఆ నరంలో డస్ట్ పేరుకుపోతుంది, దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ లాగా చెప్తాము, అది చేస్తే మీకు రాకుండా ఆగిపోతుంది. అదేం పెద్ద సీరియస్ జబ్బు కాదు, దానికి ఏం ట్రీట్మెంట్ లేకుండా ఏం లేదు. అది ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి మీరు, ఊరికే మందులు వాడేసి నిలిపేస్తే వస్తూనే ఉంటుంది. చంద్రసేన గారు, మీరు ఫర్దర్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు అన్నట్టు అంటే థ్రాంబోలైసిస్ అనేది 4 అవర్స్లోనే తీసుకోవాలి అన్నారు, కానీ ఇప్పటికి కూడా చాలా మంది లేట్ చేసేసి అంటే 12 అవర్స్, 10 అవర్స్ ఇలా డిలే చేస్తూ ఉన్నారు. అంటే 4 అవర్స్ దాటిన తర్వాత తీసుకుంటే ఏదైనా హై రిస్క్ ఉందా, లేదంటే పని చేస్తుంది? లేదండి, యాక్చువల్లీ రెండు ఉన్నాయి అక్కడ. పని చేయకపోవడం ఒకటి అయితే హై రిస్క్ కూడా ఉంటుంది, ఎందుకంటే మీకు రక్తం గడ్డగట్టిన ప్లేస్ లో బ్లీడింగ్ అయిపోతుంది. మనం వాడుతున్న మందు అనేది చాలా పవర్ఫుల్ మెడిసిన్ అది, ఎందుకంటే మీకు రక్తం గడ్డని బర్స్ చేస్తుంది ఒకసారిగా, మనం ఒక గన్తో పేల్చినట్టు అవుతుంది. మన టార్గెట్ ఏంటి, ఆ గడ్డ మాత్రమే కరగాలి. ఇక్కడ ఏం జరుగుతుంది మీకు 4.5 అవర్స్ తర్వాత ఎక్కడ లీక్ అయితే తెలియదు, మొత్తం ఆ గడ్డ కట్టిన భాగం అంతా కూడా బ్లీడ్ అయిపోతుంది. సో మెదడులో ఎక్కడైతే గడ్డ కట్టిందో దాని ప్లేస్ లో బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు దానివల్ల రివర్స్ లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ స్వెల్లింగ్ ఎక్కువైపోవడము, కోమాలకు వెళ్ళి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే పేషెంట్ సెలక్షన్ ఇంపార్టెంట్, ఎక్కడ ఎవరికి అయితే సూటబుల్ క్యాండిడేట్, ఎవరు వీళ్ళకైతే వేయచ్చు, వీళ్ళకైతే వేయకూడదు అనే రిస్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారమే వేయాల్సి వస్తుంది. మీకు 4.5 అవర్స్ తర్వాత కూడా కొంతమందికి వేస్తాం, ఎప్పుడంటే వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంది, రెండోది ఎక్కువ డెఫిషిట్ ఉంది, కొంత రిస్క్ తీసుకోవచ్చు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి అప్ టు 6 అవర్స్ కూడా మనం థ్రాంబోలైజ్ చేస్తాం. బట్ మీరు అన్నట్లు ఎఫికసీ అంటే పని చేస్తుందా అనే దాంట్లో చూస్తే, మీకు చెప్పాను కదా, మీకు గ్రాడ్యువల్గా దాని ఎఫికసీ తగ్గిపోతుంది. గడ్డ అనేది ఎప్పుడంటే గడ్డ కట్టిన వెంటనే అది కొద్దిగా పల్చగా ఉంటుంది, అంటే మనం ఇచ్చిన మందు పనిచేయడానికి, అది లోపలికి దాన్ని బౌన్స్ చేయడానికి వీలవుతుంది. గ్రాడ్యువల్గా కొన్ని గంటలు గడిచే కొద్ది అంటే గడ్డ అనేది స్థిరపడిపోతుంది, గట్టిపడిపోతుంది. ఇప్పుడు అంగది బ్రేక్ అవ్వదు, మీరు ఇచ్చిన మందు అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు లేట్ చేసే కొద్దీ దాని ఎఫికసీ పోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెరుగుతాయి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ అనేది ఎవరెవరికి వేయవచ్చు అంటారు సార్? యా, యాక్చువల్లీ మీకు ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారండి, అంటే మీకు పక్షవాతం రావడానికి కారణాలు ఏంటంటే బేసిక్గా రెండు.
ఒకటి బీపీ ఎక్కువైపోయి రక్తనాళం చిట్లిపోవడం, ఇది ఒక 15% మందిలో వస్తుంది 100 మందిలో. అంటే బీపీ సడన్గా పెరుగుతుంది, ఏ నిద్రలోనో లేకపోతే ఏదైనా వర్క్ చేసినప్పుడు లేకపోతే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్ బీపీ కంటే ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు ఏమైతే రక్తనాళాలు అనేవి అంత ప్రెషర్ తట్టుకోలేక ఓపెన్ అయిపోతాయి, ఓపెన్ అయిపోయి చిట్లిపోతాయి. ఆ చిట్లిపోయినప్పుడు బ్లడ్ అనేది ఎప్పుడు రక్తనాళాల లోపల ప్రవహించాలి. ఇక్కడ ఏమవుతుంది, మీకు ఆ రక్తం అంతా బయట వచ్చేసి నరాల చుట్టంతా చేరిపోతుంది, గడ్డగట్టేస్తుంది. సో అక్కడ ఉన్న నరాలన్నీ ఆ ప్రెషర్కి ఆ రక్తం అంతా బయట వచ్చిన దానివల్ల డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఒక రకమైన స్ట్రోక్, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం, బ్లీడింగ్ అంటాం. బ్లీడింగ్ అనే వాటికి వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు రక్తం పలచగా అయిపోయి లీక్ అయిపోయినారు. కాబట్టి మనం వాడే మందు ఏంటి, రక్తం గడ్డ కరిగిచ్చే మందు. ఇలాంటి వాళ్ళకి ఆ మందు వేయకూడదు. సో మనం ఎవరికి వేస్తామంటే మిగిలిన 85% వాళ్ళల్లో సాధారణంగా ముఖ్యంగా మనం గమనించే స్ట్రోక్స్ ఏమంటే గడ్డ కట్టడం వల్ల, అంటే రక్తనాళంలో రక్త ప్రసరణ అనేది ఆగిపోవటం, ఒక గడ్డ కట్టిపేసి బ్లాక్ అయిపోతుంది. ఈ బ్లాక్ను మనం రిలీవ్ చేయడానికి ఆ గడ్డ కరిగించడానికి వాడే మందు థ్రాంబోలైసిస్. అట్లా గడ్డ కట్టిందా లేదా అనేది ఫస్ట్ మనం స్కాన్ తీస్తాం. సో మన అవైలబిలిటీని బట్టి ఎంఆర్ఐ దొరికితే ఎంఆర్ఐ, సిటీ దొరికితే సిటీ, ఏదో ఒక స్కాన్ తీసేస్తే మనకు అక్కడ బ్లీడింగ్ ఉందా గడ్డ కట్టిందా అనేది అర్థమవుతుంది. సో అక్కడ గడ్డ కట్టిందని తీర్మానించుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే దాన్ని గడ్డ కరిగించాలి. కరిగించడానికి ఈ థ్రాంబోలైసిస్ వాడతాం. సో అప్పుడు పేషెంట్లు మనం రెండు గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటాం, వీళ్ళు సూటబులా కాదా తెలిసిపోతుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షుగర్ బీపీ అనేది ఉంది, కాబట్టి ఇలాంటి వాళ్ళకి స్ట్రోక్ వస్తే థ్రాంబోలైసిస్ అనేది తీసుకోవచ్చు అంటారా? షూర్, ఇప్పుడు మీకు షుగర్ అనేది బీపీ అనేది కూడా ఒక లిమిట్స్ ఉండాలి. ఇప్పుడు మీకు దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు 180 కంటే పైన ఉండకూడదు మీకు థ్రాంబోలైసిస్ చేసే వాళ్ళకి. 180 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి థ్రాంబోలైసిస్ చేస్తే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తామంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా బీపీ 200-220 ఉంటే దాన్ని మనం 180కి తెచ్చుకుంటాం. 180కి తెచ్చిన తర్వాతనే మనం థ్రాంబోలైసిస్ చేస్తాం. షుగర్ ఉందనుకోండి 200 పైన ఉండకూడదు. 200 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వెంటనే షుగర్ తగ్గించుకుంటాం, ఇన్సులిన్ ఇచ్చేసి. షుగర్ 200 కంటే తగ్గించుకున్న తర్వాతనే మనం థ్రాంబోలైసిస్ చేయాల్సి వస్తుంది. బట్ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అవి నార్మల్గా ఉన్నంత వరకు మనం థ్రాంబోలైసిస్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. షుగర్ ఉన్న వాళ్ళకి లేదా బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ స్ట్రోక్స్ వస్తాయి, కాబట్టి వాళ్ళకి థ్రాంబోలైసిస్ చేయకూడదు అనేది ఏమీ లేదు. వీళ్ళందరికీ కూడా మనం థ్రాంబోలైసిస్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళకు లిమిట్స్లు పెడతాం. వాటన్నిటిని ఫస్ట్ కంట్రోల్ చేస్తాం, బీపీని కంట్రోల్ చేయాలి, షుగర్ని కంట్రోల్ చేయాలి, తర్వాతనే మనం థ్రాంబోలైసిస్ చేస్తాం. ఓకే, రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్, తీసుకోండి. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఇప్పుడు అన్ని వసతులతో నూతన భవనం నందు అనేక కష్టతరమైన నరాల జబ్బులను నయం చేసి అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ 4.5 గంటలలోపు పక్షవాతమునకు రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ అతి తక్కువ ఖర్చుతో మా వద్ద చేయబడును. నెల్లూరులో మొట్టమొదటగా టెలెక్టేప్లేస్ మందు ద్వారా రక్తపు గడ్డ కరిగించి అందుబాటులో తెచ్చారు. అన్ని నరముల జబ్బులకు చికిత్స కలదు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ మాధవి గారు, నమస్తే అండి. కసుమూరు నుంచి మాధవి గారు. హలో మాధవి గారు, నమస్తే. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సరే మేడం. చెప్పమ్మా మాధవి గారు, ఏం ప్రాబ్లం చెప్పమ్మా. హలో సార్, నాకు ఎట్లా అంటే సార్ 4 ఇయర్స్ నుంచి మర్చిపోతున్నాను సార్. అంటే నా ఏజ్ 27 ఇయర్స్ సార్. కానీ ఇంతకు ముందు నాకు చాలా అంటే బాగా గుర్తుండేది సార్, ఏం జరిగినా కూడా ఇంతకు ముందు ఒక 10 డేస్ బ్యాక్ ఏం మాట్లాడాను, ఏం జరిగింది అని మర్చిపోతున్నాను. అట్లాగే ఇప్పుడు ఎవరైనా ఇంతకు ముందు ఒక 3 కాల్స్ ముందు ఎవరైనా కాల్ చేస్తుంటే ఏం మాట్లాడారు టక్కన గుర్తు రావట్లేదు. సో నేను తర్వాత ఆయన ఏమన్నా చేయాలనుకుంటే ఆ టైంలో మర్చిపోతున్నాను సార్. అంటే ఇది చాలా ఫాస్ట్ గా చాలా జరుగుతా ఉన్నాయి, అంటే ఒకటి కాదు చాలా జరుగుతా ఉన్నాయి సార్. అట్లాగా 4 ఇయర్స్ నుంచి నాకు బాగా తెలుస్తుంది. నిద్ర బాగా వస్తుందమ్మా? ఆ నిద్ర బాగా వస్తుంది సార్. మీరు ఏం వర్క్ చేస్తారు? నేనేం చేయను సార్, ఇంట్లో ఉంటాను. ఓకే, సో మర్చిపోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, అంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయం మర్చిపోవడం వల్ల మీకు ఏమైనా సమస్యలు వచ్చాయా? అంటే ఏమైనా ఇంపార్టెంట్ అయితే అలారం పెట్టుకుంటున్నాను సార్ నేను ఫోన్ లో. ఓకే, సో ఎప్పుడు అలా కూడా అలారం పెట్టుకుంటున్నాను. డబ్బులు మర్చిపోవడము, ఇంపార్టెంట్ విషయం మర్చిపోవడం, ఎవరికైనా మనీ ఇచ్చినా కానీ ఎక్కువ అమౌంట్ ఇచ్చింటేనే గుర్తుంటది, తక్కువ చిన్న చిన్న 500 అట్లా ఇస్తే అది మర్చిపోతున్నాను సార్. ఓకే, బేసిక్ ప్రాబ్లం ఏందమ్మా, ఇక్కడ మెమరీ అటెన్షన్ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి మెమరీ అనేది ఫామ్ అవ్వడానికి మనకు అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. అటెన్షన్ పెడితేనే ఏదైనా మెమరీలో స్టోర్ అవుతుంది. అటెన్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెమరీ తగ్గుతుంది. అటెన్షన్ అనేది చాలా మందిలో అటెన్షన్ తక్కువ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో.
అటెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, అటెన్షన్ అంటే నిలకడగా ఒక 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 స్థిరంగా ఒక విషయం మీద మనం ఫోకస్ పెట్టాలి, అప్పుడే అది మన బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఎప్పుడు కావాలన్నప్పుడు గుర్తు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అటెన్షన్ తక్కువ ఉండడం వల్ల రిజిస్టర్ అవ్వట్లే మీ బ్రెయిన్లో. రిజిస్టర్ అవ్వకపోతే మళ్ళీ మీకు గుర్తు రాదు, ఎందుకంటే మీకు రిజిస్టరే అవ్వలేదు. రిజిస్టర్ అవ్వకుండా మీకు గుర్తొచ్చే అవకాశం లేదు. అలా కాకుండా రియల్ మెమరీ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే ఒక 70-80 ఇయర్స్ వాళ్ళకి ఆల్జీమర్స్ డిసీజ్ అని కొన్ని జబ్బులు ఉంటాయి, అంటే మెమరీ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ మెమరీ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయిన మెమరీస్ కూడా గుర్తుండవు, పేర్లు గుర్తుండవు, రిలేటివ్స్ గుర్తుండరు, ప్లేసెస్ గుర్తుండవు, పొద్దున టిఫిన్ చేసి మర్చిపోతుంటారు, తర్వాత బట్టలు వేసుకోవడం మర్చిపోతారు. ఇవన్నీ కూడా అది రియల్ మెమరీ ప్రాబ్లం అంటే అది మీకున్న ప్రాబ్లం మెమరీ ప్రాబ్లం కాదు, అటెన్షన్ ప్రాబ్లం, అటెన్షన్ డెఫిషిట్ అంటాం. ఈ అటెన్షన్ ఎందుకు ఉండదంటే బ్రెయిన్ అనేది రెస్ట్లెస్గా ఉండటం వల్ల, స్పీడ్గా ఆలోచనలు రావటం వల్ల మనం ఫోకస్ పెట్టలేకపోతున్నాం. ఇవెందుకు వస్తాయంటే మీరు బాగా రిలాక్స్ అవ్వాలా, రిలాక్స్ అవ్వకపోతే వచ్చే సమస్యలు ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, ఆ ట్రైన్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు దానిపైన ఏ ట్రైన్ అది అని చదవాలనుకోండి, మీరు పేరు చదవాలనుకోండి, మీరు ఫాస్ట్గా వెళ్తున్న ట్రైన్లో ఆ పేరు చదవగలుగుతారా? ఓకే, అదే ట్రైన్ కొంచెం స్లోగా వెళ్తుంది అనుకోండి, మీరు ఎక్కడ ఏం ట్రైన్ ఇది అనేది మీరు ఈజీగా చదవగలుగుతారా? సేమ్ ప్రాబ్లం మీకు కూడా, అంటే నా ఆలోచన స్పీడ్ పెరిగే కొద్దీ నిలకడ ఉండట్లేదు, మీకు ఏది గుర్తు పెట్టుకోలేకపోతున్నారు, ఎందుకంటే రిజిస్టర్ అవ్వట్లా బ్రెయిన్లో. సో కాబట్టి కొంత రిలాక్సేషన్ అలవాటు చేసుకోండి, మెల్లగా మీకు నార్మల్ మెమరీ వస్తుంది. మెమరీ అనేది ప్రాబ్లమే కాదు మీకున్నది, అటెన్షన్ ప్రాబ్లం. అటెన్షన్ ప్రాబ్లం అనేది చాలా మందికి ఉంటుంది. ఇది ఎక్కువగా రెస్ట్లెస్గా ఉండటము, ఎక్కువ వర్రీ అవ్వటము, పని ఒత్తిడి ఉండటము, నిద్ర తగ్గటము, లేకపోతే ఎక్కువ సెల్ ఫోన్ యూస్ చేయటం, ఇలాంటివి చేయడం వల్ల గ్రాడ్యువల్గా మన మైండ్ కాంప్లికేట్ అయిపోతుంది. సింపుల్గా ఉండకుండా కాంప్లికేటెడ్గా అయిపోతాం. దీని నుంచి వచ్చే అటెన్షన్ ప్రాబ్లమ్స్ ఇవి, అవి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మీకు నార్మల్ మెమరీ అనేది మెమరీ ఎక్కడికి పోలేదు, మీకు చిన్న అటెన్షన్ ప్రాబ్లం అంతే. కోవిడ్ ఇంజెక్షన్ వల్ల వ్యాక్సిన్ చేయించుకున్నాను కదా, తర్వాత నుంచి ఇట్లా అయిపోయిందేమో అని చాలా భయపడుతుంది సార్. అంటే అటెన్షన్ లో ఫోన్ మాట్లాడినప్పటికీ కూడా ఒక గంట తర్వాత చూసుకుంటే తను ఏం మాట్లాడింది అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ అటెన్షన్ అనేది మీకు అర్థమవుతున్న, మీరు అనుకుంటున్న అటెన్షన్ వేరే, రియల్ అటెన్షన్ వేరే. రియల్ అటెన్షన్ అనే దానివల్ల మీకు మెమరీ ఫామ్ అవుతుంది, ఇక్కడ అటెన్షన్ ప్రాబ్లం వల్ల మెమరీ ఫామే అవ్వట్లేదు. కోవిడ్ ఇంజెక్షన్ దీనికి సంబంధమే లేదమ్మా, కోవిడ్ ఇంజెక్షన్ వల్ల కాదు ఇది. ఓకే రైట్ మాధవి గారు, ఫర్దర్ గా మీరు అంటే డాక్టర్ గారు చెప్పిందంతా కూడా మళ్ళీ చూడాలి వినాలనుకుంటే మీకు యాక్సిటీ అనేది యూట్యూబ్ ఛానల్లో ఇది అప్లోడ్ చేస్తాం లైవ్, మీరు రీచెక్ చేసుకోవచ్చు, మొత్తం చూడొచ్చు. ఓకేనా? ఓకే మేడం, రైట్, థాంక్ యూ. యాక్సిటీ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో చూడండి. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ చేయించుకుంటే పూర్తిగా ఈ పక్షవాతం అనేది నయమైపోతుందంట? ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలి. ఇది 100% పనిచేస్తుంది అంటే అది మ్యాజిషియన్స్ మాత్రమే చెప్తారు, మ్యాజిక్ చేసేవాళ్ళు. సైన్స్ ఎప్పుడు అలా ఉండదు, సైన్స్ ఎప్పుడు స్టాటిస్టిక్స్ ఇస్తుంది, ఇంత పర్సంటేజ్ వాళ్ళలో బాగవుతుంది, ఇంత పర్సంటేజ్ వల్ల బాగా కాదు, క్లియర్ డేటాతో మనం చెప్తాం. ఎందుకంటే 100 మందికి మనం థ్రాంబోలైస్ చేస్తే 60 మందికి ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుంది, 40 మందికి ఆ ఇంజెక్షన్ వల్ల ఉపయోగం ఉండదు, 5-6 మందికి దానివల్ల నష్టం కూడా జరుగుతుంది. ఇవి 100 మంది డేటా ఇది. సో అప్పుడు మీకేం జరగచ్చు అనేది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తికి చెప్పండి అంటే అట్లా చెప్పలేం. ఆ పర్టికులర్ వ్యక్తికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనకు గడ్డ సైజ్ ఎంత ఉంది, కరెక్ట్గా వేయచ్చా వేయకూడదా, వేయకుండా వాళ్ళకు కూడా వేసేయడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పేషెంట్కి మనం థ్రాంబోలైజ్ చేయడం వల్ల అన్ని ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకొని వేస్తే 60% to 70% నార్మల్ అయిపోతారు. 30-40% వాళ్ళకి రికవరీ రాదు, బట్ వాళ్ళు కూడా మీకు ఒక 3 మంత్స్ డౌన్ ద లైన్ చూసామనుకోండి, ఆఫ్టర్ 3 మంత్స్ వేసుకున్న వాళ్ళు ఒక గ్రూపు, వేసుకోకుండా ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ పెట్టి 3 మంత్స్ తర్వాత కంపేర్ చేసామనుకోండి, ఈ 3 మంత్స్లో వీళ్ళు వేసుకున్న వాళ్ళు బెటర్గా ఉంటారు. కాబట్టి దానివల్ల ఇమ్మీడియట్గా నష్టం జరగలేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాలేదు అంటే దానివల్ల ఉపయోగం అయితే ఉంటుంది మీకు. ఇమ్మీడియట్గా రికవర్ కాకపోయినా కొంత లేట్గా అయినా రికవర్ అయ్యే అవకాశం. ఓకే అండ్ సార్, నెక్స్ట్ ఈ థ్రాంబోలైసిస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయంటారా? యా, థ్రాంబోలైసిస్ ఎప్పుడు కూడా మనం ఒక కంట్రోల్ సిచ్యువేషన్లోకి బాడీని తీసుకెళ్తున్నాం. అంటే మనము రక్తంలో గడ్డగట్టే స్వభావాన్ని పూర్తిగా తాత్కాలికంగా నిలిపేస్తాం. అంటే కోయాగ్యులేషన్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మనకి బ్లడ్ ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం కారుతుంది,
రక్తం కారిన తర్వాత 1-2 మినిట్స్లో మళ్ళీ అది క్లాట్ అయిపోతుంది. ఎందుకు క్లాట్ అవుతుందంటే మన బాడీలో రక్తంలో ఉన్న ఆటోమేటిక్గా కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి బ్లడ్ని క్లాట్ చేస్తాయి. క్లాట్ అయినప్పుడు రక్తనాళం బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయినప్పుడు ఏమైందంటే మన బాడీలో బ్లడ్ బయటకు పోకుండా అవుతుంది. అది ప్రొటెక్టివ్ మెకానిజం. అది లేకపోతే మనిషి చనిపోతాడు. ఎందుకంటే మీకు కంటిన్యూగా ఉన్న 5 లీటర్స్ కారిపోతుంది కదా. సో కాబట్టి ఆ కోయాగులేషన్ సిస్టమ్ అనేది మనకు చాలా ప్రొటెక్టివ్ మెకానిజం. అది అనవసరంగా యాక్టివేట్ అయిపోయి నార్మల్గా పోతున్న రక్తాన్ని ఆపేస్తేనే మనకు జబ్బులు వస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఏం చేస్తున్నాం, ఈ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే ఈ కోయాగులేషన్ సిస్టమ్ మొత్తం బ్లాక్ చేసేస్తుంది, టోటల్ బాడీ అంతా. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా అల్సర్ ఉందనుకోండి, పొట్టలో ఒక చిన్న లీక్ అవుతుంది అనుకోండి, బ్లడ్ ఆల్రెడీ ఇది ఓపెన్ అయిపోతుంది, ఇంకా మీకు బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది. సో ఆల్రెడీ మీకు ఎక్కడన్నా ఆపరేషన్ చేస్తున్నారు రీసెంట్గా, లేదు ఇంతకుముందు ఎక్కడన్నా బ్లీడింగ్ అయి ఉండింది, లేకపోతే రకరకాల బ్లీడింగ్ కండిషన్స్ ఉంటాయి. కొంతమందికి రక్తం చిక్కబడే స్వభావం లేకుండా పుట్టడమే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. విపరీతమైన ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, ప్లేట్లెట్స్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మనం థ్రాంబోలైజ్ చేస్తే ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. అందుకని వీళ్ళందరినీ కూడా స్క్రీన్ చేస్తాం, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, వీళ్ళకి ఆల్రెడీ ఏమైనా ఆపరేషన్ చేస్తున్నారా, ఇంతకుముందు ఏమైనా రీసెంట్గా 2 వీక్స్ లోపల ఏమైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఎక్స్క్లూడ్ చేసుకుంటూ వెళ్తాం. సో సేఫే వీళ్ళకి వేస్తే ఏమీ కాదు అనుకున్న వాళ్ళకి మనం థ్రాంబోలైసిస్, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఇవన్నీ చేస్తే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావా అంటే 4-5 మెంబర్స్లో రావచ్చు. అంటే 100 మందికి మనం వేస్తే 4-5కి మాత్రమే మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఏం చేస్తామో అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా దానికి సర్జికల్ రూపంలోనో ఇంకోటో దాన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఓకే రైట్ సార్. రషీద్ గారు లైన్ లో ఉన్నారు నెల్లూరు నుంచి. రషీద్ గారు నమస్తే అండి. హలో రషీద్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రషీద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మాకు ఫిబ్రవరి 10వ తేదీ మాకు అది బ్లడ్ వాటిక్స్ వస్తున్నాయి సార్. ఏమన్నారు? వాటిక్స్. నాకు వాటిక్స్ వస్తున్నాయి ముందు ఫస్ట్. ఓకే. నేను పోయినసారి 10వ తేదీ ఫిబ్రవరి 10 సార్. చెప్పండి. తర్వాత అక్కడ తర్వాత చెన్నై తీసుకుపోయారు నాకు. ఇంకా బాగానే కానీ సంవత్సరానికి నాకు కాలు చేయి కొంచెం ట్రబుల్లే ఉంది సార్, మీ దగ్గర రావాలని. తప్పకుండా రండి, తప్పకుండా చూద్దాం. లెఫ్ట్ కాలు చేయింది సార్. ఇప్పుడు నడుస్తున్నారు నడవలేకపోతున్నారా అండి? ఇప్పుడు నడుస్తారా? నడుస్తా ఉన్నాం సార్. కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు ఉంటుంది సార్. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, ఇంకా కూడా మీకు ఎక్సర్సైజ్ చేస్తే బాగా అవకాశం ఉందండి. మనకు 2 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా పక్షవాతం రికవర్ అవుతూనే ఉంటది కొద్ది కొద్దిగా, కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అందుకని ఒకసారి మీకు కన్సల్ట్ చేయాలని వచ్చి. కాలు బ్యాలెన్స్ అవసరం లేదు సార్, నాకు చాలా అవసరం అయిపోయింది కదా, 1 ఇయర్ అయిపోయింది. ఫిజియోథెరపీ కూడా చేపించాను ఎక్కువే, నేను మొన్నటి దాకా చేపిస్తానే ఉన్నాను, ఇప్పుడు చేస్తా ఉన్నాను. మీకు మీరు సొంతంగా చేసుకునే కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చెప్తాను మీకు వస్తే కనుక. మీరు డీటెయిల్గా మీ ప్రాబ్లం ఏంటో చూసి, మీ నడక ఎలా ఉందో చూసుకొని, దాన్ని బట్టి మీకు ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తే బాగవుతుంది అనేది మీకు చూసి మేము చెప్తామండి. ఓకేనా? రైట్ అక్బర్ గారు. హలో. హలో సార్, మీకు అడ్రస్ ఐడియా ఉందా అండి? అవునవును అవును. ఓకే రైట్ రైట్, తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్. అలాగే ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది అని అనుకుంటుంటారు అందరు కూడా. సో నిజంగానే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంటా? యాక్చువల్లీ ఇంతకుముందు థ్రాంబోలైసిస్ చేసేదానికి వేరే డ్రగ్ ఉండేదండి, వేరే మందు వాడేవాళ్ళం, అది 70,000 దాకా అయ్యేది మన ఖర్చు. ఇప్పుడు కొత్తగా మనకు టెనెక్టెప్లేజ్ అనే ఒక మందు రీసెంట్గా అవైలబిలిటీ వచ్చింది, ఫస్ట్ టైం నెల్లూరులో మనమే వాడాం దాన్ని. సో దాని కాస్ట్ దాదాపు సగానికి సగం అయిపోయింది. ఇప్పుడు 40,000కి మనకి థ్రాంబోలైసిస్ అయిపోతుంది. సో కాబట్టి ఎకనామికల్గా అయిపోయింది. 40,000 అనేది అది కూడా ఎక్కువే, కానీ దానికంటే తగ్గుతుందని ఆశిస్తున్నాం ఫ్యూచర్లో. బట్ ఆ 40,000 వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. మీకు 40,000 వేస్ట్ అనేది అనిపిస్తుంది, కానీ పెద్ద అమౌంట్లాగా అనిపిస్తుంది. కానీ అదే మీకు వర్కింగ్ పర్సన్ ఆగిపోతే, వర్కింగ్ పర్సన్ పని చేయకుండా పోతే, లేదు ఒక పర్సన్ డిపెండెంట్ అయిపోతే మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఒక వర్కింగ్ పర్సన్ ఆగిపోవడం వల్ల ఎంత నష్టమో, లేదు ఒక పర్సన్ డిపెండెంట్ అయిపోతే అతనికి మీరు ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇది సిల్ నథింగ్ అండి. చాలా మీరు కష్టపడైనా మీరు అది మాత్రం వేసుకోవాలి.
40,000 అనేది మినిమం ఇప్పుడున్న రేట్స్లో, ఇంతకుముందు కంటే చాలా వరకు తగ్గింది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ పక్షవాతానికి థ్రాంబోలైసిస్ కాకుండా ఇంకేదైనా చికిత్స ఉందంటారా సార్? యాక్చువల్లీ ఇంకా కొద్ది మెకానికల్ థ్రాంబెక్టమీ చేస్తామండి అది కొంతమంది సెలెక్టెడ్ వాళ్ళకి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు థ్రాంబోలైసిస్ అనేది 100 to 50% కంటే గడ్డ ఎక్కువ ఉన్న వాళ్ళకి థ్రాంబోలైజ్ చేసినా అది పనిచేయదు. ఎందుకంటే గడ్డ మరీ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, ఈ మందు దానిలోకి వెళ్ళి అది పనిచేసే అవకాశం తక్కువ. దానికని యాంజియో చేసి, యాంజియోగ్రామ్ అంటే మనం రక్తనాళం ద్వారా ఒక వైర్ పంపించి ఎక్కడ క్లాట్ ఉందో కెమెరాలో చూసుకుంటూ వెళ్ళి బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళం లోపలికి ఎంటర్ అయ్యి ఆ కెమెరాలో చూస్తూ ఆ గడ్డని తీసేస్తాం, మాన్యువల్గా తీసేస్తాం, మెకానికల్గా తీసేయడం. దాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. దానికి సపరేట్గా మనకు సెటప్ ఉండాలి, దానికి థీమ్ ఉండాలి, కొంత ఎక్స్పర్టీజ్ ఉండాలి, దానికి సంబంధించిన అనుభవం ఉండాలి. ఇప్పుడంతా బీ సెంటర్స్లో నెల్లూరు ఇట్లాంటి వాటిలో తక్కువ చేస్తున్నాం. ఈ రీసెంట్గా కొన్ని చేసాం కానీ బట్ సక్సెస్ కాలేదు, అంటే అంత ఎక్స్పర్టీజ్ రాలేదు దాని మీద. బట్ కొన్ని సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో అంతా కూడా చేస్తున్నారు. బట్ కంపారిటివ్గా మీకు థ్రాంబోలైసిస్కి థ్రాంబెక్టమీకి పెద్ద మార్జినల్ తేడా, ఏం పెద్ద తేడా అనిపించదు. మెయిన్ థింగ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే అర్లీగా రావటం. అర్లీగా రావటం వల్ల మీకు ఐవీగా మనం ఇచ్చే ఈ మందు అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ మెకానికల్ థ్రాంబెక్టమీ ఏ పని అయితే చేస్తుందో ఈ మందు ఆ పని చేసేస్తుంది. మరీ పెద్ద గడ్డలు ఉన్న వాళ్ళకి, మేజర్ రక్తనాళం బ్లాక్ ఉన్న వాళ్ళకి మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో మేబీ మనం నెల్లూరులో కూడా మెకానికల్ థ్రాంబెక్టమీ చేయొచ్చు. ఓకే, రైట్ సార్. కాలర్ లైన్లో ఉన్నారు. సోహిని గారు నమస్తే. హలో, హలో మేడం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేమన్నారు? సోహిని. సోహిని, ఓకే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మాట్లాడండి. చెప్పమ్మా సోహిని గారు, ఏం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్, మా మదర్ ని మన దగ్గరే చూపిస్తున్నాం సార్. ఓకేమ్మా. లాస్ట్ మంత్ వచ్చాము హాస్పిటల్ కి. మాట్లాడే బ్రెయిన్ లో ట్యూమర్ లో బ్లాక్ అయింది, కొంచెం బ్లడ్ క్లాట్ అని చెప్పారు. అది ఇంకా మాటలు రావట్లేదు సార్. ఆమె టెన్షన్ పడుతూ ఉంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో మనకు క్లాట్ అయితే మాటలు త్వరగా రావమ్మా, ఎందుకంటే మెయిన్ మాటలకు సంబంధించిన డిపార్ట్మెంట్ నర్వ్స్ అన్ని అక్కడే ఉంటాయి, మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. సో అది న్యాచురల్ గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఏజ్ ని బట్టి ఉంటుంది. మరి అర్లీగా ఉన్న వాళ్ళకైతే కొద్దిగా త్వరగా వస్తాయి మాటలు, కొంత ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే లేట్ గా వస్తాయి. 42 కాబట్టి వెయిట్ చేయొచ్చు, మీకు వచ్చే అవకాశం ఉంది. అయితే చాలా లేట్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాన్ని కొట్టేశారు అనుకోండి, మళ్ళీ అంత చెట్టు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? సో సేమ్ అంతే, నర్వ్స్ కూడా మెల్లగా జనరేట్ అవుతాయి, రీజనరేట్ అవుతాయి. అది మీకు ఇమ్మీడియట్ గా మీరు థ్రాంబోలైసిస్ ఇప్పుడు చెప్తున్న పద్ధతి ద్వారా మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగి ఉండింటే, అంటే మీరు 4 గంటల లోపల వచ్చి ఉండింటే, అప్పుడు మీకు అది రికవర్ అయిపోయేది, ఛాన్స్ ఉండేది. యా, సో ఇక్కడ డిలే జరిగింది మీకు. అవి వాడదాము, ఇంకా కంటిన్యూగా ట్రీట్మెంట్ ఫాలోఅప్ రండి, మీరు మందులు వాడదాము గ్రాడ్యువల్గా మాక్సిమం. ఎంత టెన్షన్ పడుతుంది సార్, అమ్మ బాగా పొలిటికల్ గా తిరుగుతా ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సడన్ గా మాటలు రావట్లేదు అంటే ఆమె ఇంకా దాని గురించి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఏంటి 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 అని వస్తా. అంటే మీకు ముందు స్టైల్లో మాట్లాడకపోవచ్చు, ముందు మాట రాకపోవచ్చు, కానీ కమ్యూనికేట్ చేయగలుగుతారు. మాట కొంచెం తేడా వచ్చినా మెల్లగా చెప్పగలిగే పరిస్థితి వస్తుందమ్మా. అవును సార్, అవును సార్. ఓకేనా? అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఇప్పుడు అన్ని వసతులతో నూతన భవనం నందు అనేక కష్టతరమైన నరాల జబ్బులను నయం చేసి అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ 4.5 గంటలలోపు పక్షవాతంనకు రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ అతి తక్కువ ఖర్చుతో మా వద్ద చేయబడును. నెల్లూరులో మొట్టమొదటగా టెనెక్టివ్ ప్లేస్ మందు ద్వారా రక్తపు గడ్డ కరిగించి అందుబాటులో తెచ్చారు. అన్ని నరముల జబ్బులకు చికిత్స కలదు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్, పాత అమ్మా ఆక్షన్ హాల్ ప్రక్కన S2 సినిమా హాల్ రోడ్, నెల్లూరు. సార్, రమణయ్య గారు లైన్ లో ఉన్నారు. ష్యూర్ అండి. రమణయ్య గారు నమస్తే అండి. రమణయ్య గారు. అవును సార్. అమ్మా సార్, నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రమణయ్య గారు, ఏం ప్రాబ్లం మీకు? నాకు కష్టం చేస్తే ఈ నరాలన్నీ కొట్టుకుపోతాయి సార్. నేడేడైనా ఏళ్ళు నరాలు అయితే, పక్కసింకులు అయితే, డొక్కలు అయితే, నరు నరాలు అయితే, ఈ పక్క చెంతుకులు, మరి పక్క చెంతుకులు ఆమెను పుట్టుకుపోతాయి ఎక్కడ ఎక్కడ. ఏళ్ళు కానీ అయితే, కాళ్ళు కానీ, చేతులు కానీ.
అదే మీకు ఏమైతుందంటే మీకు కండరాలు బిగుసుకుపోతుంటాయండి, సడన్ గా ఆటోమేటిక్ గా బిగుసుకుంటాయి. నీలిగినా తిరిగినా కాలు చాపినా నిద్రపోయేటప్పుడు కాలు చాపితే కూడా మీకు టక్కన పట్టేస్తుంటాయి. అవి కండరాలు, అవి నరాలు కాదు. కండరాలకి కావాల్సిన పొటాషియము, కొన్ని పోషక పదార్థాలు ఉంటాయి దాంట్లో. ఆ కండరాలకు కావాల్సిన మెగ్నీషియము అట్లాంటి కొన్ని పదార్థాలు సరిగా అందలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా బిగిచ్చేస్తుంటాయి కండరాలు, టక్కన పడేస్తాయి. అది మెయిన్. ఫుడ్ బాగా తినాలి. మీరు 4 లీటర్ నీళ్లు తాగాలి రోజుకి. నీళ్లు తాగాలి రోజు. ఏదో ఒక పండు తినండి, బాగా పండు తినండి, పండ్లు తినండి. పళ్ళు తింటే దాంట్లో పొటాషియం అవి వస్తాయి. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉంటే మీకు ఇవన్నీ మారిపోయి ఉంటాయి. మీకు లోపల ఉన్న ఈ కెమికల్స్ అన్ని కూడా బాడీలో మారటం వల్ల కండలు ఆటోమేటిక్ బిగిస్తాయి. వాటికి కొంత కాల్షియం మెగ్నీషియం కొన్ని మందులు ఉంటాయి, అవి సపోర్టివ్ మందులు ఉంటాయి, అవి యాడ్ చేసుకుంటే మీకు కండలు బట్టేది ఆగిపోతుంది అండి. అంటే కిడ్నీలకు సంబంధించిన కాకుండా ఈ కండరాలు పట్టకుండా ఉండేదానికి కూడా కొన్ని మందులు ఉంటాయి, అవి మీరు వాడుకుంటే మీకు ఆ కండరాలు పట్టేది ఆగిపోతుంది. రైట్ సార్, మీరు ఫర్దర్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్, ఓకేనా? సో మీరు బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించి అలాగే న్యూరోకి సంబంధించి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి కాల్ చేయండి ఎవరైనా సరే 0861-230-3999. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చిన తర్వాత అంటే కొంతమందికి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి అంటే హాస్పిటల్స్ అందుబాటులో ఉండవు కనుక డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యే లోపల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏం లేదు అండి, యాక్చువల్లీ ఇదే మన జనరల్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది యాక్చువల్లీ నేనే చెప్దాం అనుకుని మీరే అడిగారు. ఇది ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి ఎక్కడ ఆగకండి, ఎందుకంటే దీనికి ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ లేదు. ఫస్ట్ ఎయిడ్ అంటే థ్రాంబోలైసిసే. ఈ పక్షవాతానికి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ అంటేనే థ్రాంబోలైసిస్. థ్రాంబోలైసిస్ పల్లెలు ఎవరు చేస్తారు? చిన్న డాక్టర్లు ఎవరు చేస్తారు? మామూలు డాక్టర్లు కూడా చేయలేరు. దీనికి ఓన్లీ స్పెషాలిటీ డాక్టర్స్, న్యూరాలజీ డాక్టర్స్, అందులో ట్రైన్ అయిన డాక్టర్స్ వాళ్ళు మాత్రమే థ్రాంబోలైజ్ చేస్తారు. కాబట్టి మీరు ఎక్కడ ఆగకండి. మీకు పక్షవాతం అనేది చిన్న గుడ్డి గుర్తు. ఏంటంటే ఫేస్ ఒకసారి ఇలా నవ్వమని చెప్పండి, ఫేస్ పక్కకు పోతుందా, మాట్లాడమనండి, మాట ఏమైనా తేడా వచ్చిందా, చేయి లేపమనండి, చేయి ఏమైనా డ్రాప్ అవుతుందా, నడవగలుగుతున్నాడా, బ్యాలెన్స్ ఎలా ఉంది, చూపు ఎలా ఉంది, ఈ తేడా వచ్చేసింది ఇమీడియట్గా సడన్గా ఇలా జరిగింది ఒక మనిషికి అంటే అది పక్షవాతమే. ఇంకా వేరే ఏం లేవు డౌట్లు. మధ్యలో మీరు బీపీ చెక్ చేసుకోవడమో, లో షుగర్ చెక్ చేసుకోవడమో, లేకపోతే లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సెలైన్ పెట్టించుకోవటమో, ఇలాంటి వాటిలో టైం వేస్ట్ చేయకండి. 90% వేస్ట్ అయిపోతుంది. ఇలాగే చాలామంది మా దగ్గరికి వచ్చేసరికి 12 గంటల తర్వాత వస్తారు. ఏమంటే అర్జెంటుకి వెళ్ళాం సార్, లోకల్గా ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర చూపించుకున్నాము, ఆయన ఏదో ఫస్ట్ ఎయిడ్ చేశాడంట. ఫస్ట్ ఎయిడ్ చేయడం ఏంటి? పక్షవాతానికి ఫస్ట్ ఎయిడ్ అంటే థ్రాంబోలైజ్ చేయటం. ఫస్ట్ ఎయిడ్ ఆయన చేయలేడు కదా. సో వాళ్ళకు కూడా తెలియదు బేసికల్లీ. చాలామంది డాక్టర్స్ కూడా ఇది అవగాహన ఉండదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, పక్షవాతం వస్తే కాసేపు పడుకోబెట్టేసి సెలైన్ పెడతారు. దానివల్ల చాలా నష్టము మీకు. ఎందుకంటే మెయిన్ ఆ 4.5 అవర్స్ అక్కడే పోతుంది. ఆ 4.5 అవర్స్ తర్వాత మీరు వస్తే నేను చేయగలిగేది ఏం లేదు, ఎవరైనా ఏమి చేయలేరు. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఫస్ట్ మనకి అంతే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు నెల్లూరు జిల్లాలో ఏ మూలన్నా మీరు 4.5 అవర్స్లో రావచ్చు. ఎక్కడైనా మీకు 24 అవర్స్ మా హాస్పిటల్ వెయిట్ చేస్తుంటాం, మా టీమ్ రెడీ ఉంటది. అప్పటికప్పుడే మీకు ఎంఆర్ఐ తీయడం, ఎంఆర్ఐలోనే ఇంజెక్షన్ వేసేస్తాం. ఓకే, సో మా టీమ్ ఎప్పుడు రెడీ ఉంటది. సూపర్ సార్. సో ప్రస్తుతానికైతే మనకి అధునాతనమైన అన్ని కూడా మనకి ఇక్కడ అశ్విని న్యూరోలో మనకి అవైలబుల్లోనే ఉన్నాయి. వెరీ ఫస్ట్ టైం మనము థ్రాంబోలైసిస్ అనేది ఈ టెనెక్టివ్ ప్లేస్ వాడడం కాడ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ థ్రాంబోలైసిస్ చేసాం మనం. ఈ స్ట్రోక్ సంబంధించిన ఎక్స్పర్టీస్ అనేది మా టీమ్ మొత్తానికి బాగా ఉంది. మనం ఏ రాత్రి అర్ధరాత్రిపూట వచ్చినా కూడా మాకు ఇమీడియట్గా దానికి ఏం రకమైన ట్రీట్మెంట్ చేయాలో అనేది మొత్తం ల్యాబ్ కాడ నుంచి మొత్తం అందరూ రెడీగా ఉంటారు. సార్, అలాగే ఇప్పుడు సడన్ యాక్సిడెంట్స్ ఇలా అయినప్పుడు కూడా సడన్గా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, వీళ్ళకి కూడా థ్రాంబోలైసిస్ ఇవ్వచ్చు అంటారా ఆ టైంలో? బ్రెయిన్ స్ట్రోక్ వేరే, యాక్సిడెంట్ వేరే. యాక్సిడెంట్ వల్ల బ్లడ్ అనేది లీక్ అవుతుంది. మనం లీక్ అనేది థ్రాంబోలైజ్ చేయలేము. సో అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మీకు స్ట్రోకు హెడ్ ఇంజరీ రెండు ఉండే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ స్ట్రోక్ వచ్చి పడిపోయి దెబ్బ తగలటం వల్ల మేబీ బ్లీడ్ అయింది అనుకోండి, అప్పుడు థ్రాంబోలైజ్ చేయాలంటే ఆలోచించాలి. సో ఎక్కడన్నా కట్ అయిపోయింది, యాక్సిడెంట్ జరిగింది, పడినప్పుడు ఒక చోట బ్లీడింగ్ అవుతుందంటే కొన్ని ప్లేసెస్లో బ్లీడ్ అవునా కూడా మనం రిస్క్ తీసుకుంటాం. ఇంకా బ్రెయిన్లో క్లాట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రెండు జబ్బులు ఉన్నాయి, ఏది ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్? మెదడులో క్లాటే ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని థ్రాంబోలైజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే బ్లీడింగ్ అవుతుందో, లైక్ ఏదైనా కట్ అయింది అనుకోండి చేతి మీదో ఇంకోటో, అవి ఎక్కువ బ్లీడ్ అయిపోతుంటాయి, కంటిన్యూస్గా కారిపోతుంటాయి. మాకైతే ఒక పేషెంట్ వచ్చారు, ఇక్కడ కట్ అయింది ఆయనకి, పడిపోయి స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పుడు చాలా వరకు కట్ అయిపోయింది ఆయనకి, ఇంకా థ్రాంబోలైజ్ చేయాల్సి వచ్చింది.
అది బాగా బ్లీడ్ అవుతూనే ఉంది, ఇంకా కంటిన్యూస్గా మా డాక్టర్లు పక్కన కూర్చొని దాన్ని నొక్కుతూనే ఉన్నారు. అంటే అది కొన్ని గంటలే ఉంటుంది దాని ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఇచ్చిన మందు ఏంటంటే అది ఎక్కువ ఏం పనిచేయదు, కొన్ని 1 అవర్ 2 అవర్స్లోనే అది బాడీలోంచి వెళ్ళిపోతుంది. థ్రాంబలైజింగ్ ఏజెంట్ అనేది మీకు కంటిన్యూగా ఏం పనిచేయదు, ఒక 1 అవర్ 2 అవర్స్ దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది రక్తం పలచబడే స్వభావాన్ని, తర్వాత వెళ్ళిపోతుంది. సో కాబట్టి మళ్ళీ క్లాట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి క్లాట్ అయిందనుకోండి బ్లీడింగ్ అయిపోతుంది, బట్ అప్పటిదాకా దాన్ని ప్రెషర్ పెట్టి రక్తం లీక్ అవ్వకుండా ఆపుకుంటూ చేయాల్సి వస్తుంది. బట్ కంప్రెసిబుల్ సైడ్స్ అంటాం, అంటే ఇప్పుడు ఎక్కడంటే అక్కడ లీక్ అవుతున్న దాన్ని మనం నొక్కలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ అయింది అనుకోండి, మీరు గొంతు నొక్కేయలేరు కదా. సో కొన్ని చోట్ల మాత్రం మనం ఏం చేయలేం, అక్కడ బ్లీడ్ అవుతుంది అనుకోండి థ్రాంబులో చేయలేం. ఇప్పుడు చేతి మీద ఇంకోటో అనుకోండి, మనం ప్రెస్ చేయొచ్చు, ప్రెస్ చేసి ప్రెషర్ పెట్టుకోగలిగితే ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది. ఓకే. అండ్ సార్, వన్స్ థ్రాంబోలైసిస్ అనేది చేయించుకున్న తర్వాత, సో అంటే ఆ యొక్క మనిషి పరిస్థితి మళ్ళీ మామూలుగానే నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారా? యా, చాలామంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కంప్లీట్ జీరో ఏమి ఉండదు, నార్మల్ జీరో పవర్ నుంచి మేము 1 అవర్లో బాగా అయిపోతుంటాయి. ఓకే. అది చాలా కామన్ అయిపోయింది, అంటే మామూలుగా పక్షవాతం వచ్చినప్పటికి ఏమి ఉండదు, రావడమే జీరోతో వస్తాడు. మేము 1 అవర్ వెయిట్ చేస్తాము, ముందు వీడియో తీసుకుంటాం ఫస్ట్, 1 అవర్ తర్వాత ఇంకో వీడియో తీస్తాము, రెండింటి కంపేర్ చేసే సంబంధమే ఉండదు, కంప్లీట్ నార్మల్ అయిపోయింది. బట్ అందరికీ అలా అవుతుందా, నేను చెప్పాను స్టాటిస్టిక్స్, 60% వాళ్ళకి బాగా అవుతుంది, 40% వాళ్ళకి బాగా కాదు. బాగా కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, వాళ్ళు లేట్గా రావటమో లేకపోతే క్లాట్ సైజ్ ఎక్కువ అవటమో, ఇట్లాంటివి కొన్ని కారణాలు ఉంటాయి. ఎటు చూసుకున్నా కూడా మనం ఫస్ట్ 3 అవర్స్ 4 అవర్స్ లోపల డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి. ఎంత త్వరగా వేస్తే అంత రిజల్ట్ బాగుంటుంది. ఓకే. అండ్ సార్, థ్రాంబోలైసిస్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పేషెంట్? పేషెంట్ యాక్చువల్లీ మా కంట్రోల్లోకి వచ్చేస్తాడు, పేషెంట్ తీసుకోవాల్సింది ఏం లేదు, అతను ఐసీయూలో ఉంటాడు. మేము జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామంటే ఎవ్రీ 5 మినిట్స్ బీపీ చెక్ చేస్తాం. నేను చెప్పాను కదా టార్గెట్ బ్లడ్ ప్రెషర్ 80-180 దాటకూడదు. 180 దాటితే మనం ఆల్రెడీ థ్రాంబోలైజ్ చేసిన వ్యక్తికి 180 దాటిందంటే బ్లీడింగ్ అయిపోతుంది. అందువల్ల మేము ఎవ్రీ 5 మినిట్స్ బీపీ చెక్ చేసుకుంటాము, ఆ బీపీని కంట్రోల్ చేస్తాము, షుగర్ కంట్రోల్ చేస్తాము, ఇంకేదైనా అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ మా 24 అవర్స్ మా కంట్రోల్లో ఉంటాడు. అంటే కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటాం. ఒక 24 అవర్స్ తర్వాత ఇంకా నార్మల్ పర్సన్ అయిపోతాడు అంత. ఒకవేళ ఈ మధ్యలో ఏదన్నా అతనికి బ్లీడింగ్ అయ్యి సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్లుగా అనిపించి, లేదు పవర్ ఇంకొంచెం పెరిగి ఎక్కువ డ్రాప్ అయినా, లేదు మనిషి మాట్లాడడం మానేసిన మత్తుగా అవుతున్నా, ఇమీడియట్గా సిటీ స్కాన్ తీసి చూసుకుంటాం. తీసినప్పుడు మనం ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా అలా దాంట్లో తెలిసిపోద్ది. ఒకవేళ బ్లీడింగ్ ఉంటే మనకు సిటీ స్కాన్లో తెలిసిపోద్ది. దాన్ని ఇమీడియట్గా సర్జరీ చేసి ఆ క్లాట్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఇప్పుడు అన్ని వసతులతో నూతన భవనం నందు అనేక కష్టతరమైన నరాల జబ్బులను నయం చేసి అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ఏ యుగంధర్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ 4.5 గంటలలోపు పక్షవాతంనకు రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ అతి తక్కువ ఖర్చుతో మా వద్ద చేయబడును. నెల్లూరులో మొట్టమొదటగా టెనెక్టివ్ ప్లేస్ మందు ద్వారా రక్తపు గడ్డ కరిగించి అందుబాటులో తెచ్చారు. అన్ని నరముల జబ్బులకు చికిత్స కలదు. అశ్విని న్యూరో సూపర్ స్పెషాలిటీ సెంటర్ పాత అమ్మ ఆక్షన్ హాల్ ప్రక్కన S2 సినిమా హాల్ రోడ్ నెల్లూరు. సార్, అలాగే ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ అనేది ఏజ్ లిమిట్ ఏదన్నా ఉందా, అంటే పెద్దవాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకోకూడదు అనేది ఏమన్నా ఉందంటారా? యా, యాక్చువల్లీ ఇప్పుడు మనం స్టడీ చేసిన సబ్జెక్ట్స్ అంటే ఎవరిలో మనం ఇది ఎక్స్పెరిమెంట్ చేసామంటే 18 ఇయర్స్ పైన వాళ్ళ మీద, 80 ఇయర్స్ లోపల వాళ్ళ మీదే మనం చేసాం. అంటే 18 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వాళ్ళ మధ్యలోనే మనకి ఈ స్టడీ చేసాం. సైంటిఫిక్గా మనకు ప్రూఫ్ ఉంది. 18 ఇయర్స్ కింద వాళ్ళకి వేయకూడదా, ప్రూఫ్ లేదు. 80 ఇయర్స్ తర్వాత చేయొచ్చా అంటే ప్రూఫ్ లేదు. బట్ జనరల్గా ఒక ఐడియాతోటి ఒక ఎక్స్ట్రాపొలేషన్ అంటే ఈ ఎవిడెన్స్ని మనం వాళ్ళకు కూడా అప్లై చేసుకుంటూ కొంత వేయచ్చు, కొంతమందికి వేస్తాం. అది రిలేటివ్ కాంట్రాఇండికేషన్ అంటాం. ఆ ఏజ్ కంటే వాళ్ళు ఉండేవాళ్ళని తక్కువ ఉన్న వాళ్ళకి వేయచ్చా లేదా అనేది, లేదా 80 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి వేయచ్చా లేదా అనేది రిలేటివ్ కాంట్రాఇండికేషన్. మన జడ్జ్మెంట్ తోటి వాళ్ళ పేషెంట్ అటెండెంట్స్ మాట్లాడుకొని మనం ఉన్న రిస్క్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వేయచ్చు. బట్ అఫీషియల్గా మనకున్న గైడ్లైన్స్ ప్రకారం 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు మనకి స్టడీస్ ఉన్నాయి, దాని మీద ఎవిడెన్స్ ఉంది. అండ్ చాలామంది సార్ ఇప్పుడు చూసినట్లయితే మాకు ఇంజెక్షన్ వద్దు, థ్రాంబోలైసిస్ దాకా మేము పోము, మాకు టాబ్లెట్స్తో నయం చేస్తారా, సో అండ్ మిమ్మల్ని చాలా వరకు అంటే మాకు ఈ గ్యారంటీ ఇవ్వండి ఇది ఇది అడుగుతూ ఉంటారు కదా, సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? యా, జనరల్గా మనం మాట్లాడేటివి మెడికల్ భాష పరిభాష అనేది చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు పేషెంట్ ఫైనల్గా మనం ఎంత చెప్పినా ఫైనల్గా బాగవుతుందా లేదా సార్ అని అడుగుతాడు. మీరు హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా మీరు బాగవుతుందా లేదా చెప్పండి సార్ అంటే,
అంటే వాళ్ళకి స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఇప్పుడు మనం ఏదో 60% బాగవుతుందండి, 40% బాగవ్వద్దు, లేదా 4% చనిపోయే అవకాశం ఉంది అన్నాం అనుకోండి, ఏమో చచ్చిపోయేటట్టు వదిలేను సార్ అంట. అంటే వాళ్ళకి అదే గుర్తుంది, అసలు మైండ్లో ఆ రిస్క్ని యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు, ఆ భయం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకు ఆ ఇంజక్షన్ వేస్తే ఏదో అయిపోతుంది, ఇంజక్షన్ వేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అని మర్చిపోతారు. అంటే మనము 100% పనిచేసే మందు ఇంతవరకు కనుక్కోలేదు, అలాంటి మందు ఎక్కడా లేదు. మీకు ప్రపంచంలో ఎక్కడ ఏ అమెరికన్ ప్రెసిడెంట్కి వచ్చినా కూడా మనం వేయలేము, అది అలాంటి మందులు లేదు. సో కాబట్టి ఉన్న రిస్క్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంత ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అర్థమవుతుంది, చాలా వరకు ఇవన్నీ ఇట్లాంటి ఇవన్నీ విని వాళ్ళకు కొంత నా ఐడియా వస్తుంది, ఈ ప్రోగ్రామ్స్ లేకపోతే ఎక్కడో చదువు వాళ్ళకి ఆ రిస్క్ అనేది ఎంత ఉంటుంది. మనం సైంటిఫిక్గా మనమేమి ఆ పేషెంట్ మీద మా ప్రయోగం చేయట్లేదు కదా, కొన్ని వేల మంది పేషెంట్లని మనం ప్రయోగం చేసి కనుక్కున్న మందు అది. సో కాబట్టి ఆ మందు మీకు వేస్తాము అంటే దాని మీద మీకున్న డౌట్స్ వాటికి మీ పర్సనల్ బయాస్ని దానిలోకి చొప్పించేసి నాకు వద్దు మీరు రిస్క్ చెప్తున్నారంటే రిస్క్ లేకుండా ఉండదు కదా. రిస్క్ లేకపోతే మీకు ఆ లాభం కూడా ఉండదు. మీరు రిస్క్ వద్దు అనుకుంటే లాభం కూడా వదిలేసుకున్నట్టే, బట్ 90% లాభాన్ని వదిలేస్తున్నారు మీరు ఇక్కడ ఆ రిస్క్ మాత్రం పాటు. బట్ లక్ ఏంటంటే ఈ పక్షవాతంలో ఉన్న ఈ ఒక అద్భుతం ఏంటంటే బాడీ న్యాచురల్గా కొన్ని కరిగించుకుంటుంది. నార్మల్గానే బాడీలో కొన్ని ఆటోమేటిక్గా ఫైబ్రోనెటిక్ మెకానిజం యాక్టివేట్ అయిపోయి క్లాట్ కరిగిపోతుంది, కాబట్టి రికవరీ అనేది ఎంత కొంత వస్తుంది. ఈ చాలామంది ఇప్పుడు ఈ నేటివ్ మెడిసిన్స్ వాడుతుంటారు, పక్షవాతం నాటు మందులు వాడతాం సార్, నాటు మందు మాకు బాగా అయిపోయింది ఇవన్నీ. రీజన్ ఏంటంటే నాటుమంది అనేది వాళ్ళు ఏ మంది ఇచ్చినా, మీరు ఆకుకూర ఇచ్చినా కూడా, పాలాకి ఇచ్చినా కూడా, పచ్చరసం చేసేసి ఇచ్చినా కూడా తగ్గుతుంది పక్షవాతం. ఎందుకు ఎందుకు అంటే పక్షవాతం న్యాచురల్గా తగ్గుతుంది. ఇప్పుడు మేము డాక్టర్లుగా చేసేది కూడా ఏం లేదు, కొంతమందికి న్యాచురల్గా తగ్గుతుంది, బాడీనే హీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకు ఒక దెబ్బ తగిలి కట్ అయిపోయింది అనుకోండి, దానికి కుట్లేస్తేనే మానుతుందా, న్యాచురల్ కూడా మానుతుందా? న్యాచురల్ కూడా మానుతుంది. సో అట్లా బాడీ హీలింగ్ పవర్స్ అనేటివి బాడీలోనే ఇన్బిల్ట్గా ఉంటాయి, అవి మామూలుగానే పక్షవాతాన్ని రికవర్ చేస్తాయి. మనం కొత్తగా ఏం చేయనక్కర్లా, కాకపోతే మధ్యలో ఏదో ఒక పచ్చిమందు తాగేయటం వల్ల మాకు బాగా అయిపోయింది అనేది ఒక పెద్ద న్యూస్, ఒక ప్రొపగండా స్టార్ట్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది. అందరూ అంటే ఇంత డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్కి ఇంత ఖర్చు పెట్టే స్తోమత లేని వాళ్ళు, లేకపోతే ఇవన్నీ ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అపోహలో ఇవి క్రియేట్ చేయడం వల్ల ఏమైతుందంటే వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. మన పబ్లిక్ ఎప్పుడు మ్యాజిక్ని ఎక్కువ ఇష్టపడతారు కదా. సో ఒక సో ఇట్లా పచ్చిమందులు ఇవి వాడటము ఇవి చేస్తారు. తర్వాత ఏమవుతుంది, న్యాచురల్గా అదృష్టం బాగుంటే కొంతమంది బాగవుతుంది. తర్వాత రెండోసారి స్ట్రోక్ వస్తుంది వాళ్ళకి, మేము చాలామంది చూసాం. వీళ్ళు ఏంటంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత రక్తం పలుచుకుంచే మందులు, యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అని ఉంటాయి, అవి వాడాలి. అంటే మళ్ళీ ఇంకోసారి, ఎందుకంటే ఒకసారి రక్తం గడ్డగట్టే స్వభావం ఆ వ్యక్తికి ఉంది అని తెలిసిపోయింది. లక్కీగా ఒక స్ట్రోక్ వచ్చింది, అది క్యూర్ కూడా అయిపోయింది, అది మీకు న్యాచురల్గా క్యూర్ అయిపోయింది, బట్ అది వాళ్ళ అకౌంట్లో వేసుకో ఉంటారు, మేము ఇది మంది ఇచ్చాము, పచ్చిమంది వాళ్ళు తగ్గింది. బట్ రెండోసారి స్ట్రోక్ రాకుండా మందులు వాడరు వాళ్ళు. అప్పుడు వాళ్ళ దురదృష్టం ఏంటంటే రెండోసారి పూర్తిగా పడిపోతాయి, అప్పుడు ఇంకేం చేయలేం. సో అందుకని మీకు అట్లీస్ట్ ఫస్ట్ స్ట్రోక్ని మీరు నెగ్లెక్ట్ చేసినా రెండో స్ట్రోక్ని మాత్రం రానియకుండా చూసుకోండి. రెండో స్ట్రోక్ వచ్చిందంటే అది మీ పొరపాటు, ఫస్ట్ స్ట్రోక్ ఎవరికైనా రావచ్చు, అది దురదృష్టం ఎవరికైనా రావచ్చు. బట్ సెకండ్ స్ట్రోక్ రాకుండా మందులు ఉంటాయి, అవి ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటాయి సార్. అలాగే ఇప్పుడు థ్రాంబోలస్ అంటే మనకి ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు థ్రాంబోలైసిస్ తీసుకున్నాక ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చినప్పుడు థ్రాంబోలైసిస్ మళ్ళీ తీసుకోవచ్చా? డెఫినెట్గా అండి, అంటే 3 మంత్స్ గ్యాప్ ఉండాలి మనకి ఫస్ట్ స్ట్రోక్కి, నెక్స్ట్ వచ్చిన స్ట్రోక్కి అట్లీస్ట్ 3 మంత్స్ గ్యాప్ ఉంటే కనుక రెండోసారి థ్రాంబోలైస్ చేయొచ్చు. 3 మంత్స్ లోపల రెండో స్ట్రోక్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన ఏరియా అప్పుడప్పుడే హీల్ అవుతూ ఉంటుంది, అక్కడ మీకు రక్తనాలు ఓపెన్ అయిపోతాయి ఇప్పుడు మీరు థ్రాంబోలైస్ చేస్తే. అందుకని 3 మంత్స్ అనుకోండి, అది బాగా హీల్ అయిపోయి ఉంటుంది. కొత్తగా ఇంకో చోట క్లాట్ వచ్చినా మళ్ళీ మనం ఫ్రెష్గా నార్మల్ థ్రాంబోలైస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అనేది తీసుకున్న తర్వాత మెడిసిన్స్ ఏమన్నా యూజ్ చేయాల్సి వస్తుందా? యా షూర్ గాని, ఇప్పుడు మనకి అక్కడ ఆ రక్తనాళం బ్లాక్ అయిందా అని మనం ఒక స్నాప్ షాట్లో దాన్ని బర్స్ చేస్తాం, ఒక షూట్ చేస్తాం దాన్ని. బట్ మళ్ళీ క్లాట్ అయితే అవును మనకి బ్లడ్లు అనేది మళ్ళీ ఆ క్లాట్ అయ్యే స్వభావం అక్కడే ఉండిపోయి ఉంటుంది కదా, దాన్ని మనం బ్లాక్ చేస్తాం. ఒకసారి క్లాట్ అయిపోయిందని కరిగిచ్చేస్తున్నాం, రెండోసారి క్లాట్ అవ్వకుండా కూడా ఆపుతాం. ఆ రెండోసారి క్లాట్ అవ్వకుండా ఉండే మందులన్నీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇనిషియల్గా కొంతకాలం వాడేటివి కొన్ని ఉంటాయి, అంటే 1 వీక్ లోపల వాడేటివి కొన్ని ఉంటాయి, తర్వాత కొన్ని వాడేటివి ఉంటాయి, తర్వాత లైఫ్ లాంగ్ వాడేటివి కొన్ని ఉంటాయి. సో ఆ లైఫ్ లాంగ్ వాడే మందులు ఎప్పుడు ఆపకుండా వాడుకుంటే రెండోసారి స్ట్రోక్ కానీ ఇదే మందులు హార్ట్ కూడా పనికి వస్తాయి, హార్ట్ కూడా హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది.
ఓకే సార్, అలాగే చివరిగా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి మా వ్యూయర్స్కి ఏదైనా సలహాలు సూచనలు అందించండి. యాక్చువల్లీ ఇది ఈ థ్రాంబులైసిస్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి, ఎందుకంటే హార్ట్ అటాక్ వేరే. హార్ట్ అటాక్ వచ్చిన వితిన్ మినిట్స్లో మీరు పరిగెత్తుకుంటూ కార్డియాలజిస్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే హార్ట్ అనేది విపరీతమైన పెయిన్ వస్తుంది మీకు, విపరీతమైన నొప్పి వస్తుంది. ఛాతీలో నొప్పి వచ్చేసినప్పుడు, భరించలేని నొప్పి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడమో కార్డియాలజిస్ దగ్గరికి వెళ్ళడం, ఇమీడియట్గా అక్కడ స్టెంట్ వేయడమో లేకపోతే థ్రాంబులైజ్ చేయడమో ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్గా చేస్తారు. బట్ ఈ పక్షవాతం దగ్గరకు వచ్చేసరికి అది పెయిన్ ఉండదు, పెయిన్లెస్గా సైలెంట్గా ఒక భాగం పనిచేయదు. ఆ పనిచేయడం కూడా మీరు ఒకసారిగా పనిచేయకుండా కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది. దాన్ని గుర్తించడంలో మీరు కొంచెం అలసత్వం ప్రదర్శించినా, లేకపోతే దాన్ని తర్వాత చూపిద్దాంలే, లేదా మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయి ఇంకొక చిన్న డాక్టర్ చూపిద్దాం అనుకుని వెయిట్ చేసినా, మీకు ఇంపార్టెంట్ పీరియడ్ ఈ టైం గోల్డెన్ పీరియడ్ అనేది పోతుంది. ఈ 4.5 గంట అక్కడ పోతుంది. ఈ 4.5 గంట మీరు వేస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంత పెద్ద డాక్టర్కి ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించినా ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మధ్యలో ఎక్కడ ఆగకండి. మీకు స్ట్రోక్ అని మీరే నిర్ణయించుకోండి. మీ హాస్పిటల్, మీరు హాస్పిటల్కి వెళ్ళకండి. మీకు స్ట్రోక్ వచ్చింది అంటే, స్ట్రోక్ వచ్చిందంటే సింపుల్, మొహం పక్కకు పోయినా, మాట మారినా, చేయి పనిచేయకపోయినా, కాలు పనిచేయకపోయినా, బ్యాలెన్స్ పోయినా, చూపు తగ్గినా, సడన్గా ఒక జరిగింది అంటే అది స్ట్రోకే, ఇంకా వేరే ఏం లేవు ఆలోచనలు. మీరు డైరెక్ట్గా న్యూరాలజిస్ట్ దగ్గరికే వెళ్ళండి, మధ్యలో ఎక్కడ ఆగద్దు. ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ టైం ఉండేదే 4.5 అవర్స్, మీరు జర్నీలో ఒక 1 అవర్ పోతుంది, మళ్ళీ ఎంఆర్ఐ తీయడానికి ఒక 1/2 అవర్ పోతుంది. ఇవన్నీ పోయి మళ్ళీ ఇంజెక్షన్ వేసే లోపల మీకు ఇంపార్టెంట్ టైం అంతా మిస్ చేసుకోకండి. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. మీకు ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి మీకు అందరికీ చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటున్నాం. కాబట్టి మీరు 10 మందికి చెప్పండి. సో మీరు దీన్ని అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా థ్రాంబులైసిస్ అనే ఒక అద్భుతమైన చికిత్స విధానం పక్షవాతానికి. ఇంతమందిలాగా పక్షవాతం వస్తే ఇంకేం లేదు, బెడ్ మీద పడుకునేస్తాడు, అతను ఒక భారంలాగా మొత్తం ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టుకుంటూ లైఫ్ లాంగ్ అతన్ని సేవలు చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. లేదు అతను కూడా, అతను ఎంత గొప్ప బతుకు బతికినా కూడా ఇంకా డిపెండెంట్ అయిపోయి వాళ్ళ ముందర అవమానపడుతూ వాళ్ళ అవమానాలు భరిస్తూ బతకాల్సి వస్తుంది అనేది లేకుండా మీరు కొంత అలర్ట్గా ఉంటే ఆ పక్షవాతం అనేది మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ అనేది మీరు చాలాసార్లు ఈ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నారు, సో ఇంకా అవేర్నెస్ కల్పించాలని ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో విచ్చేసినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు అశ్విని న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. ఇది వాజీ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.